అమ్మా రా బాబు అమ్మా ఏంటి బాబు ఏంటో మనం చేస్తున్న పని రేడియో మీద దుమ్ము పడినట్టుంటే తుడుస్తున్నాను తుడుస్తావు తుడుస్తావు ఇలా శ్రమ పడితే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇందులో శ్రమే ఉంది నాయన నీకు లేకపోవచ్చు కృష్ణారామ అంటూ కూర్చోవలసిన ఈ వయసులో ఒంటరిగా ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకోవడం మాకు బాధగా ఉందమ్మా మా నాయనే ఎన్నాళ్ళకు నా శ్రమ గుర్తించావురా బాబు రామ రామ కృష్ణ కృష్ణ బాబు నేను రామా కృష్ణ అంటూ కూర్చుంటాను ఈ చీపురు తీసుకుని ఇల్లంతా కట్టబోడు ఏనా అవును నాయన ఇల్లు ఊడ్చాక ఇంటి ముగట కూడా ఊడ్చి కాస్త ముగ్గు పెట్టు రామ రామ ఆ తర్వాత పొయ్యి రగిల్చి ఎసరు పెట్టి బియ్యం కడిగి అందులో కృష్ణ కృష్ణ అమ్మా ఏంటి బాబు ఈ పనులు నేను చేయాలా మరి నన్ను చేయొద్దన్నావుగా నాయన నువ్వు చేయకపోతే ఈ పనులన్నీ ఇంకెవరు చేస్తారు తండ్రి అమ్మా అమ్మా నువ్వు సరే అంటే ఈ పనులన్నీ చేయడానికి ఒక అమ్మాయిని అమ్మాయా ఎవరా అమ్మాయి ముక్కు ముఖం సరిగ్గా ఉందా చాలా అందంగా ఉంటుందమ్మా నేను చెప్పినట్టు వింటుందా నువ్వు చెప్పినట్టు వింటుంది నువ్వు చెప్పినట్టు వింటుంది అయితే నాకొద్దు అదేనమ్మా నేను చెప్పినట్టు కూడా వింటుంది ఇద్దరు చెప్పినట్లు వినేది రెండో దోడురా బాబోయ్ అదేనమ్మా నేను చెప్పినట్టు అసలు అదే నువ్వు చెప్పినట్టు కూడా ఇద్దరు చెప్పినట్టు విందమ్మా మన మాట వినండి మన ఇంటికి ఎందుకురా అమ్మా పిచ్చి నాన్న నా రక్త మాంసాలతో పాటు ఊపిరి కూడా ఇచ్చి కన్న తల్లినిరా నీ ఆలోచనలు తెలుసుకోలేననుకో అమ్మా ఇంతకు ఎవరు పాప అమ్మాయి జయని నమస్కారం అత్తయ్య గారు అమ్మా జయ అలాగా ఇదేమిటమ్మా పెళ్లి చూపులకు పెళ్లి కూతురులే ఆహ్వానిస్తున్నావు ఇది మోడర్న్ స్టైల్ అత్తయ్య గారు అయితే పెళ్లి కూతురు గారు పెళ్లి కూడా మోడర్న్ స్టైల్లోనే చేస్తారా అవునండి పెళ్లి కొడుకు గారు ఈ పెళ్లిలో అమ్మాయే అబ్బాయి గారి మెళ్ళ తాళి కడతారు గమ్ముంటే చూసుకోండి నేను చేసుకునేది ఏముంది నువ్వే కడతా అన్నావుగా తాళి బాగుంది రమ్మి వరుస రెండు అత్తయ్య కూర్చోండి కాఫీ తెస్తాను నానా అత్తయ్య వచ్చిందనా అమ్మాయి లక్షణంగా ఉందిరా చాలా కలుపుగొలతనం కలది కూడా అప్పుడే పొగిడేకు ఇంకా చాలా టైం ఉంది సారీ ప్రకాష్ ఏదో ఫోన్ వస్తాను జయ తండ్రి గారు అమ్మా రావు గారు మామగారండి ప్రకాష్ ఈమె కొడుక నారాయణ నువ్వా ఏమిటమ్మా ఏం లేదు బాబు ముందు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వెళ్ళలేదు రా బాబు చెప్తాను రా బాబు అత్తయ్య ప్రకాష్ ఆరు మాట్లాడకుండా రా వెళ్ళు వెళ్ళు ఏమిటి మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వెంకటనారాయణ గారి ఈ సీవియన్ రావా అవును బాబు మీ నాన్నగారి మంచితనంతోనే వాడు మెట్లు కట్టుకున్నాడు వారి ఊపిరితోనే ఉయ్యాలు రుస్తున్నాడు అవన్నీ మర్చిపోయి నీవు వాడితో మన కుటుంబానికి కాటేసిన ఆ విష సర్ప పడగ నీడలో నీవు నిద్రపోతలుచుకుంటే పో బాబు పోనమ్మా పోను ఆ విష సర్పం పడగ నేల కొరిగేలా చేస్తా వారు చేసిన పాపాలకు పశ్చాత్తాపడి వాడి నేరాలను వాడి చేతే ఒప్పించేంత వరకు నిద్రపోను బాబు అంతే కదమ్మా పశువులా పగపట్టే కంటే మనిషిలా వాడి మనసును చిత్రహింస చేసి వాడి చేత క్షమాపణ చెప్పించి నాన్నగారి ఆత్మకు శాంతి కల్పిస్తాను ఇంతవరకు జయకు నాకు పెళ్లి జరిగే ప్రసక్తి రానివ్వనమ్మా బాబు వీల్లేదు వాడిని పెళ్లి చేసుకోవడమే కాదు వాడి పేరెత్తడానికి కూడా వీల్లేదు ఎందుకని ప్రకాష్ ఏం పాపం చేశాడని అదంతా నీకు అనవసరం అవును అనవసరం నేను మనిషిని అనుకోవడం అనవసరం నాకు మనసుంది అనుకోవడం మరీ అనవసరం అసలు నేను బ్రతకడం అంతకంటే అనవసరం అవునా ప్రకాష్ను నేను ప్రేమించుకున్న సంగతి మీకు తెలుసు మా ప్రేమను ప్రోత్సహించి మీరే పెళ్లి వరకు తీసుకొచ్చారన్న సంగతి కూడా మీకు తెలుసు కానీ ఇప్పుడు నాకు తెలియని కారణాలతో నన్ను నా అసల్ని కన్నీటి పని చేస్తున్నారన్న సంగతి మాత్రం మీకు తెలీదు నాన్న తెలియక కాదమ్మా తెలిసి తెలిసి నిన్ను దూరం చేసుకోలేక తల్లే నిన్ను దిక్కులేని దాన్ని చేయలేక అబద్ధం అంత అబద్ధం మీరు మనసులో ఏవో పెట్టుకుని మరేవో మాటలతో నన్ను తృప్తిపరచాలని చూస్తున్నారు నాన్న ఒక్కసారి ప్రకాశం మాట్లాడి నాన్న
నేను బ్రతుకుండగా నువ్వు వాడితో మాట్లాడటానికి వీల్లేదు. మీరు చంపుతాను సరే నేను పెడతాను. జయ కళ్ళ కూతురు అని ఇంతసేపు నిన్ను బుద్ధగించాను, కానీ నా మాట కాదని బరి తెగించావా? నిన్ను ఏ బరిలో బిగించానో నాకు బాగా తెలుసు. గిరి జయ గడప దాటానికి వీల్లేదు. ప్రకాష్ మీద కన్నేసి సార్, నమ్మిన వాళ్ళంతా దూరం అయిపోయినా నమ్మకంగా మీ దగ్గర ఉన్నవాడిని నేను ఒక్కనే కదా సార్. అవును గిరి, కన్నబిడ్డ దూరమైనా చివరకు నాకు మిగిలింది నువ్వు ఒక్కడే. అందుకే ఇంతవరకు మిమ్మల్ని ఏమి అడగని వాడిని ఈరోజు ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఏమిటది? అది చెప్పు గిరి, నీకోసం నేను ఏమైనా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జైలు ఇలానే ఉంచితే ఎప్పుడో ఒకసారి మోసం జరిగి విరోధులంటికి చేరదు సార్. అలా చేస్తే దాని ప్రాణాలు తీసేస్తాను. అంతవరకు వెళ్లకుండా జయా నేను ఎప్పుడూ మీ కళ్ళెదుటే పడి ఉండాలంటే జయ నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్. నా బిడ్డ రాయటానికి నీకు ఎన్ని దమ్ముల్రా? నా తెలివి తక్కువ కోరిక మిమ్మల్ని ఇంత రెచ్చగొడుతుంది అనుకోలేదు సార్. రెచ్చగొట్టడం కాదు ఈడియట్, తాగున్నాను కాబట్టి బ్రతికి బయటపడ్డాం, లేకుంటే నీ రక్తం తాగే. మీ ఉప్పు పులుసుతో తయారైన ఈ రక్తం నాది కాదు సార్, మీదే. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీ దాహం తెచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళు. చిన్నగురు, జయను ఆ గిరిగాడు బలవంతంగా తన స్థావరాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మనం ఎలాగైనా పెళ్లి ఆపు చేయాలి. వాడి స్థావరంలోకి వెళ్లి పెళ్లి ఆపు చేయడం అంటే పులి నోట్లో తల దూర్చడం అవుతుంది. దూర్చేదాం గురు, అవసరమైతే మన ప్రతాపే ఆడుకుంటాడు. సరే, మీరు వెళ్ళి ప్రతాపం తీసుకోండి. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎత్తాలి ఇంకో అవతారం. ఎత్తాను. ఓం భూర్భవస్తు ఓం తత్ర ద్వైన్యం భక్తో దేవతి ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఎత్తమైన మతాలు తొలకాయి ఇంత మహాసుతమైన మతాలు తెలియడు. నేను తొందరగా వెళ్ళాలండి. అంత అవధాన కనుక తదిన ముందు పెళ్ళి అంటే నూరేళ్ల పంట అన్ని సక్రమంగా జరిగితే పది కాల పాటు పత్రికా ఉంటారు. హరిశాస్త్ర యధన్నా కురితే పాపం తధన్నా ప్రతిముచ్యతే. మమానండి మమానండి మమా అలా ముక్కు మూసుకోవాలన్నా హరిశాస్త్రం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. అలా అయితే అలా ఇది శాస్త్రం ఆచరణం చేయండి. అంటే తీర్థం మూడు సార్లు ముట్టుకొని చేయబట్టండి. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు సుధాది విగ్రహ, అలా ఏ శ్రీకృష్ణ చెప్పండి. అమ్మాయి పాదాలు కడుగు, ఆ తీర్థంతో అమ్మాయి పాదాలు కడుగు. కాళ్ళ కన్యాదానం చేసే మామగారు లేరు కనుక ఈ తతంగం అంతా నువ్వే జరిపించాలి. ఈ దిశాస్త్రం అది కరెక్టే. కళ్ళు మూసుకోండి, తూర్పు దగ్గర దండం పెట్టండి. తూర్పెట్టయ్యా, నేను చెప్పే వరకు ఇద్దరు కళ్ళు తెరవకూడదు. ఒకరి కళ్ళు తెరవాలి, అడిగి చూడాలి.
తీర్చడానికి అగ్ని పరీక్ష. ఇందులో నెగ్గారంటే మీకు శ్రీరామ రక్ష. ఎవరు నువ్వు? నిజం చెప్పు. ఓ చెప్పు. గిరి వాడు పెట్టుకోండి. నీకేం భయం లేదు, నువ్వు రామ్మ. అమ్మా ఎవరు బాబు? నా పేరు ప్రతాప్ అమ్మ. మీరు ప్రకాష్కు తల్లిని బాబు. ఏం కావాలి? ఒకరు చేసిన నేరాలకు మరొకరిని శిక్షించాలనుకునే మీ బిడ్డకు కనువిప్పు కావాలమ్మా. నా బిడ్డ కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నాడనా? కళ్ళు మూసుకునే కాదు, మనసు సంపూర్ణ కూడా ప్రవర్తిస్తున్నాడు బాబు. అవునమ్మా, తన ఉద్యోగం కోసం, ప్రభుత్వం తనకిచ్చే బహుమతుల కోసం తను ప్రేమించిన అమ్మాయి తన కొరకే బ్రతికే అమాయకురాలను పులునోట కప్పగించి తప్పు తిరుగుతాడా? అంటే జయ రాక్షసుల చేతుల్లో పడి బలవంతో పెళ్లి కాపుతి కావాల్సింది. అదృష్టవశాత్తు తప్పించుకుని మీ ఇంటి కొరలే కావాలని మీ గడప ముందు నిలబడి. అలాగా అమ్మా జయ అత్తయ్య. జయ ఏడవక తల్లి, నాకు కానీ నా బిడ్డకు కానీ నిన్ను దూరం చేసుకోవాలనే ఉద్దేశం ఎన్నటికీ లేదమ్మా. కానీ లేనిపోని కారణాలతో నిన్ను బలి చేయాలని మాత్రం ఉంది. అలాంటి బుద్ధి నీకు నీలాంటి రౌడీలకే కానీ మాకు మా రక్తానికి లేదు మిస్టర్ ప్రకాష్. ప్రతాప్ మర్యాద కలదు. బాబు ఏమిటి? తల్లి ప్రేమ కూడా అడ్డు ఉద్యోగతాము గిరిగాడు నన్ను అర్ధరాత్రి ఎత్తుకుపోయి బలవంతంగా పెళ్లి చేసుకోపోతుంటే అడ్డుపడి నన్ను కాపాడిన దేవుడు ఈయన ప్రకాష్. నీలాంటి వాళ్ళంతా ఇలా దేవుడు అనుకోబట్టి ఇన్ని నేరాలు చేసి ఇన్నాళ్ళు తప్పించుకోగలిగాడు. తల్లి ప్రేమలో ప్రేయసి ప్రార్థన కూడా లెక్క చేయకుండా నిలబడిన నీ నీతి నిజాయితీకి నా జోహార్ ప్రకాష్. ఆనందంగా అరెస్ట్ అయ్యి ఫోటో నా బిడ్డలది బాబు. బాబు నేనమ్మా మీ పెద్ద భయం. ఏమిటి బాబు నువ్వు? నిజమమ్మా, ఆనాడు రైలు ప్రమాదంలో నేను తప్ప మీరందరూ చనిపోయారనుకుని గుండె పగిలి తావో బ్రతుకో తెలియక ప్రతాప్ అనే పేరుతో బ్రతుకుతున్న మీ ప్రసాదనమ్మ. బాబు నీ తమ్ముడు నాయనా? తమ్ముడు అబద్ధాలకు ఆడవాళ్ళు కన్నీళ్లకు రాళ్ళు కలగవచ్చు, కానీ పోలీసులను నమ్మించలేవు మిస్టర్. అందుకే నమ్మకస్తులైన పోలీసు వాళ్ళందరూ అటు అయ్యకు ఇటు అమ్మకు కాకుండా పోతున్నారు. ప్రతాపని కాదురా, నీ అన్నయ్యం రా. రే నమ్మకం కుదరకపోతే ఒక్కసారి నీ చిన్నతనం గుర్తు తెచ్చుకోరా. నువ్వు నేను చెల్లమ్మ నాన్న వైకుంఠ పడి ఆడుతుండగా ఆనందరావు ఏమిటి? గొడవ సన్నీ. Huh?